పొరపాటు ఏంటంటే మనందరి జీవితాల్లో కూడా జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే ప్రభు నమ్మిన తర్వాత నమ్మినట్టుగా బ్రతకలేకపోయాం మనం. అదేంటో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేవారుగానే వెళ్ళాం యూనిఫామ్ వేసుకుని. ఏదైనా చూడండి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన డ్రెస్ వేసుకుని వెళ్తుంటాం. మీరు ఎవరంటే ఆ ఉద్యోగం పేరే చెప్తాం కానీ మన పేరు చెప్పం మళ్ళా. ఒక డాక్టరు డాక్టర్గా ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. ఒక పోలీస్ ఆయన చూడండి పోలీస్గా ఎలాంటి డ్రెస్సులు ధరించాలో అలాగే ఉంటాడు ఆయన. క్రైస్తవులైన మనం మాత్రం అలా ఉండలేకపోయాం. వారు తమ బ్రతుకును బట్టి తమ ధరించిన దుస్తులను బట్టి తమ నడకను బట్టి వారెవరో ప్రభుత్వంలో వారి కేటగిరీ ఏంటో వారు దేనికి సంబంధించిన వారో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభువును నమ్మిన మనం మాత్రమే ప్రభువుకు సంబంధించిన వారిని మాత్రం చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. మనం ప్రభుత్వానికి సంబంధించి ఆ ప్రకారం నడుచుకోకపోతేనే అది పెద్ద నేరమైనప్పుడు ప్రభువుకు సంబంధించిన మనం ప్రభువుకు సంబంధించినట్టుగా నడుచుకోకపోతే అది ఇంకెంత పెద్ద నేరం. అది ఆలోచించలేకపోయాం మనం పర్వాలేదులే అనుకుంటున్నాం. క్రైస్తవుడైన తర్వాత మనం మన చిత్తానుసారంగా జీవించటం కాదు, మనల్ని క్రైస్తవునిగా రూపాంతరపరిచిన క్రీస్తు చిత్తానుసారమే జీవించవలసిన వారమే ఉన్నాం మనం. కానీ ఈరోజు క్రీస్తును నమ్మిన తర్వాత మనం ఆయన నమ్మామని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడిపోతుంటాం. అదిగా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తును నమ్మలేనట్టుగా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు క్రీస్తును నమ్మలేనట్టుగా, సమాజంలో తిరుగుతున్నప్పుడు క్రీస్తు అంటే తెలియనట్టుగా నటిస్తుంటాం. పేతురైనా నయ్యం మనకన్నా మూడు సార్లు ఆయన ఎరగనని అబద్ధం ఆడి పశ్చాత్తాపడి ఏడ్చాడు. అది ఒక రాత్రే జరిగింది. కానీ మన జీవితాల్లో ఎన్నో రోజులు గడిచిపోతున్నా ఇప్పటికీ పశ్చాత్తాపం అనేది కలగట్లేదు. అసలు మీ జీవితంలో ఎప్పుడైనా క్రీస్తుకు తగినట్టుగా బ్రతకలేని దినాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి. ప్రతిరోజు ఏదో సందర్భం జరుగుతూనే ఉంటుంది. కానీ అది మనం గమనించుకోలేకపోతున్నాం. అందుకే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేకపోతున్నాం. ప్రేమిన వల్ల విలియం మెక్డొనాల్డ్ గారి పుస్తకం నుంచి చదువుతున్నాను. ఆయన బైబిల్ పండితుడైన అమెరికా సువార్థికుడైన రూబెన్ టోరీ అని ఆయన చెప్పిన ఒక విషయాన్ని ఆయన పుస్తకంలో రాశారు. అదేంటంటే జార్జియాలో ఉన్న ఒక పేద విధవరాలి యొక్క గాథ. బీద విధవరాలి యొక్క గాథ. భర్తను కోల్పోయిన ఆమె ఒక్కగానొక్క తన బిడ్డను పెంచడానికి ఆమె అందరిలోకి వెళ్ళి బట్టలు తెచ్చుకుని వాటిని ఇస్త్రీ చేసి ఇచ్చేదన్నమాట. వేరే గత్యంతరం లేక ఆ పనికి ఒప్పుకుని ఇస్త్రీ చేసి ఇచ్చేదన్నమాట. ఇంటింటికి తిరిగేది, బట్టలు తెచ్చుకునేది, వాష్ చేయాల్సి వస్తే వాష్ చేసేది, లేదా ఇస్త్రీ చేసి ఇచ్చి ఆ వచ్చిన కొద్ది డబ్బులతో బిడ్డను చదివించుకుంటుంది. ఆ బిడ్డ చదివే ఉన్నత పాఠశాలలో బాగా చదివేవారందరిలో బాగా చదివేవాడైన మంచి చదువు కలిగిన వాడు. ఒకరోజు వాళ్ళ స్కూల్లో ప్రత్యేకించి ఒక సబ్జెక్ట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆయన మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవడమే కాక గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక ఆ యొక్క సభ ఏర్పాటు చేశారు. సభలో ఈయనే స్పీకర్గా, అంటే కొన్ని విషయాలు అందరికీ ప్రకటించడానికి ఈయన కోరుకున్నారు. సందేశాన్ని అందించడానికి ఎన్నుకోబడ్డాడు. అంతేకాదు బహుమానం కూడా ఉంది దీనికి. మెరిట్ స్టూడెంట్ అన్నమాట ఆ పాఠశాలలో. అలాంటి పరిస్థితుల్లో అందరూ తన పేరెంట్స్తో పిల్లలు వస్తారు,
ఈయన కూడా వాళ్ళ అమ్మగారిని అడుగుతున్నాడు, అమ్మా తప్పకుండా రావాలమ్మ నువ్వు అంటే, బాబు రే నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా, అందరం ఉన్నతమైన వాళ్ళు వస్తారా ఈ పట్టణంలో నుంచి, నేనేంట్రా ఎలా ఉన్నాను, నేను వద్దునాయన నేను వస్తేనే నీ గౌరవం పాడైపోద్ది, నేను వస్తేనే నీకు చిన్నతనం వచ్చేస్తుందిరా అన్నదా. లేదమ్మా అలా ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు వస్తే నాకు చాలా సంతోషం, నువ్వు రాకపోతేనే నేను చాలా బాధపడతాను, అమ్మ నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా, నువ్వు ఖచ్చితంగా రావాల అని బ్రతిమలాడాడు. నీ గురించి ఎన్నడూ నేను సిగ్గుపడినమ్మా, ఎన్నడూ సిగ్గుపడను, నేను రానని అలా అనొద్దమ్మా, నువ్వు నాకు ఈ లోకంలో ప్రతి ఒక్కటి నీ వల్ల కలిగాయి, నీ వస్తే కానీ నేను వెళ్ళను, నాకు ఆ బహుమతి వద్దు అన్నాడట. ఒరే బట్టలు కూడా లేవురా నాకు మంచివి అంటే, లేదమ్మా నువ్వు ఎలా ఉన్నా సరే రావాలంతే అన్నాడట. సరే నొప్పుకుని తల్లి, ఆ బాబే అమ్మ కాటన్ చీర ఒకటి చక్కగా ఇస్త్రీ చేసేసి రెడీ చేశాడు. ఆ కాటన్ చీర కట్టుకుని ఇద్దరు నడుచుకుంటూ చక్కగా ఆ సభ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ సభలో ముందు వరుసలో ఉన్నతమైన స్థానంలో ఆ ముందు వేసిన చైర్స్లో అమ్మను కూర్చోబెట్టాడు. ఆయన స్టేజ్ మీదకి వెళ్ళాడు, ఎలాంటి బెదురు లేకుండా చక్కగా ఉపన్యాసం ఇచ్చేశాడు. తర్వాత ఆయన ఉపన్యాసానికి అందరూ కూడా చప్పట్లు కొట్టేశారు. ప్రిన్సిపాల్ గారు వచ్చారు, బంగారు పతకాన్ని ఆయనకి బహుమానంగా ఇచ్చారు. వెంటనే తీసుకున్నాడు, కిందకి దిగొచ్చి కూర్చున్న తన తల్లి దగ్గరికి వచ్చాడు. ఆ బంగారు పతకాన్ని ఆమె చీరకు దాన్ని అమర్చి అంటున్న మాట, అమ్మా ఇదిగో ఇది నీకు చెందిందే, దీన్ని సంపాదించింది నీవే అన్నాడట. ఈసారి చప్పట్లు ఇంకా గట్టిగా మారుమ్రోగిపోయి వచ్చిన వారంతా లేచి నిలబడ్డారు. చాలామంది ఏడ్చేశారు ప్రేమిణ వల్ల. ఇవి తెలియని వారు ఎవరు లేరు ఆ పట్టణంలో, ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి బట్టలు తెచ్చుకుని ఇస్త్రీ చేసిస్తూ ఉంటుంది. కానీ బిడ్డ ఆమె బిడ్డ అన్న విషయం అప్పుడే తెలిసింది అందరికీ. ఎవరినైతే సిగ్గుపడతారు కదా అనుకుంటారు, కానీ ఆ బాబు సిగ్గుపడలేదు, మా అమ్మ ఈమే, ఈమె ఇలా కష్టపడి నన్ను పెంచుతుంది, నాకు వచ్చిన బంగారు పతకం ఈమెదే నాదేం కాదన్నాడట. చాలా ఆనందపడిపోయారు. మనం అనుకుంటూ ఉంటాం మనకి సమస్తాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే మనం సిగ్గుపడిపోతామేమో అనుకుంటుంటాం మనం, అంతే కదండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నమ్ముకున్న తర్వాత ఎంతమందికి పరిచయం చేయగలుగుతున్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు అంటే మనం ఏమన్నా మన ఇమేజ్ ఏమన్నా డ్యామేజ్ అవుద్దేమో, మనల్ని ఏమన్నా అవమానంగా మాట్లాడతారేమో, అంతకుమించి వేరే కారణం ఏముంది చెప్పండి. అది మనకు తప్పనిపించట్లేదు కదా అసలు. ఆయన నమ్మిన తర్వాత ఆయన నమ్మినట్టుగానే బ్రతకటం అవసరం అనే విషయం మనకు తెలియట్లేదు కదా. చూడండి, ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి మన ప్రాంతాల్లో. ఈ మధ్య ఉన్న హెల్త్ వారెంట్స్ కానీ, వారంటీస్ కానీ, లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కానీ, హాయాస్ కానీ, ఇంకా చాలా మీకు తెలిసినవి చాలా ఉంటాయి. వీళ్ళందరూ చూడండి, వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసుకుని వెళ్తుంటారు స్కూల్కి. అలా వెళ్ళకపోతే దున్నారు, మేము పలానా ఉద్యోగానికి సంబంధించిన వారం అని చెప్పుకోవాలండు. 10,000 వస్తాయో 5,000 వస్తాయో తెలియదండి నెలకి. ఆ చిన్న ఉద్యోగానికి కూడా అంత కట్టుబడి పనిచేస్తుంటారే. మరి మీకు నిత్య జీవాన్నే జీతంగా ఇచ్చే ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడానికి, గాయపరచడానికి మాటలు చెప్పట్లేదు. క్రీస్తును నమ్మినందుకు నీకు సిగ్గెందుకు అని అడుగుతున్నాను. లోకం ద్వేషిస్తుందని, అవును నిజమే ద్వేషిస్తుంది లోకం, ప్రభునే ద్వేషించింది, నన్నే ద్వేషించింది లోకం, నిన్ను ద్వేషిస్తుంది అన్నాడు ఆయన. నన్ను ద్వేషించిన ఈ లోకం నిన్ను ద్వేషించకపోతే నీవు నా వాడు కాలేవన్నాడు కూడా నాయన. అవకాశం వచ్చినప్పుడల్లా నీ ప్రభుని గురించి చెప్పుకునే భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి.
మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి, అమ్మయ్య ఈరోజు ఆయన గురించి చెప్పుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు అని నువ్వు ఎంత సంతోషించాలి. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడదామలే అనుకుంటుంటే మరి ప్రభువుకి అన్యాయం జరగట్లేదా? ఇప్పటికీ చూడండి, కొన్ని కుటుంబాల్లో ఒక్కరు మారితే ఒక్కరే ఉంటారు ఇక చచ్చేదాకా, ఇద్దరు మారితే ఇద్దరే ఉంటారు ఇక ఎంతకాలమైనా. ఎందుకంటే వీరెప్పుడు కూడా ప్రభువుకు సంబంధించిన వారిని వీరి ప్రవర్తన వలన కానీ వీరి మాట తీరు వలన కానీ చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇష్టపడరు. నువ్వెక్కడికి వెళ్ళినా సరే ప్రభు బిడ్డగలగలవా? నువ్వేమన్నా బాప్తిస్మంలో నేను ఇక్కడతో చనిపోయాను, నేను ఇక నా యందు జీవించేది ప్రభువే అన్నావు కదా. మరి ఆ ప్రభుని తీసుకుని మరలా మన ఇష్టమైన కార్యాలు పెడతానని చూసుకోండి, ఆయన తీసుకెళ్తున్నాం మరలా, అది న్యాయమా? ప్రభువుకు సంబంధించిన వారి మనం ఆయనకు సంబంధించినట్టుగానే జీవించాలి. చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఏంటి మార్మన్స్ అంటే? మార్మన్స్ అంటే రహస్యంగా నువ్వు ఏదో దేవుడు నమ్ముకుని ఉండడమా? కాదు, నువ్వు దేవుని సంబంధం అని చెప్పుకోవటం నీ బ్రతుకును మార్చుకోవటం అవుతుంది. లోకంలో చాలామంది మిగతా విశ్వాసాలకు సంబంధించిన వారు ప్రభు చెంత కూడా వస్తారు, ఎందుకంటే ఏదన్నా కోరిక నెరవేరుతుందేమోనని. నువ్వు చేసేది కూడా అంతేనా? అందుకే ప్రభు నమ్ముకున్నావా? లేదా ప్రభువునే కలిగి ఉండి సాక్షిగా జీవించడానికే ప్రభువును నమ్ముకున్నావా? అది నీ మనస్సాక్షే నీకు చెబుతుంది నా జీవితం ఎలా ఉంది అనేది. కానీ పౌలు గారు అయితే ఏం చెబుతున్నారంటే